డిజిటల్ ఏజ్ మీడియాకి స్వాగతం. నేను మీ సుందరమోహన్ రెడ్డి. జిలుగు వెలుగుల వెండితెర పార్ట్ 1. సగటు మనిషి వినోద సాధనం సినిమా. అది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక సామాజిక కళ. కళకు సామాజిక బాధ్యత ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే తను తిన్నా తినకపోయినా సినిమా పరిశ్రమను బ్రతికిస్తున్నది, పోషిస్తున్నది సామాన్యుడే. సినిమా చూస్తూ అందులోని పాత్రలతో పాటు తను కూడా భావోద్వేగ భరితుడై ఆనందిస్తాడు. తన వ్యక్తిగత జీవితంలో కూడా తదనుగుణంగా ప్రభావితుడవుతాడు. తన మనుగడ కంటే ఎక్కువగా సినిమాను ప్రేమిస్తాడు. సామాన్య ప్రేక్షకుల శ్రమ ఫలితంగా సినీ పరిశ్రమ దినదిన ప్రవర్ధమానమై వేల రూపాయల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడి స్థాయికి ఎదిగింది. ఇక సినిమా ప్రదర్శన ధరలు పైసల స్థాయి నుండి వేల రూపాయల వరకు పెరిగినా ఇదేమిటని ప్రశ్నించకుండా కష్టంగానో ఇష్టంగానో భరిస్తూ సినీ పరిశ్రమ భారాన్ని మోస్తున్నది మాత్రం సామాన్యుడే. అటువంటి సామాన్య ప్రేక్షకుల గురించి ఏమాత్రం సామాజిక బాధ్యత సినీ పరిశ్రమకు లేకపోతే ఎలా? సినిమా చరిత్రను స్థూలంగా పరిశీలిస్తే 1960 నుండి 1970 వరకు జానపద కళలు పౌరాణిక కథలు సినిమాలుగా మలచబడ్డాయి. అటు తర్వాత 1970 నుండి 1985 వరకు సినిమాకు సామాజిక జీవనం కథావస్తువైంది. ఈ కాలంలో సామాజిక సమస్యలతో కూడిన సందేశాత్మక చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. అందువల్ల సామాన్య ప్రేక్షకులు కూడా కొంత మనోవికాసాన్ని మరికొంత విజ్ఞానాన్ని ఇచ్చే విధంగా సినిమాలు ఉండేవి. తర్వాత వచ్చిన సినిమాల్లో కథా ప్రాధాన్యత తగ్గి వినోదం పేరిట ప్రేమ, రొమాన్స్, ఎక్స్పోజింగ్, ద్వంద్వార్థాలతో కూడిన మాటలు, పాటలు, అర్ధనగ్నమైన దుస్తులు ధరించి అసభ్య భంగిమలతో చేసే డాన్సులు కలిగి ఉన్న సినిమాలు నిర్మించబడుతున్నాయి. నేడు క్లీన్ కామెడీ కరువై వెటకారము వికిలితనమే కామెడీగా చలామణి అవుతున్నది. అంటే ముగ్గురిని ఇదిగో మరి టెస్ట్ అంటే టెస్ట్ వద్దనుకో నువ్వు. ఒక మాటలో చెప్పాలంటే నేటి సినిమా అసాధ్యమైన దృశ్యాలతో అభూత కల్పనలతో ప్రజల నిజ జీవితాలకు మరియు వాస్తవాలకు దూరంగా జరిగిపోయింది. నేటి యువత కూడా జీవిత వాస్తవాలను విస్మరించి సినిమాలతో తమ జీవితాలని ఊహించుకుంటూ పోల్చుకుంటూ అసంతృప్తికి గురవడం, కొన్నిసార్లు తమ భావావేశాలను సరిగ్గా మలుచుకోలేక వక్ర మార్గం పట్టడం కూడా జరుగుతోంది. బర్త్డేకి బొకేలు తీసుకొచ్చినప్పుడు, ఆటోగ్రాఫ్లకి, అన్న సంతర్పణలకి, వికలాంగులకి అవి ఇవి పంచినప్పుడు మాత్రం భాషను కల్పిస్తావు, అప్పుడు ఫీవర్లు రావు. థియేటర్కి డబ్బులు తిరిగి కట్టాల్సి వస్తే మాత్రం ఫీవర్లు వస్తాయి. పదండ్రా, మన బాధలేవో మనమే పడదాం. నటీ నటులపై వల్లమాలిన అభిమానాన్ని పెంచుకొని తమ కష్టార్జితాలను అభిమాన కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసం ఖర్చు చేస్తున్నారు. థియేటర్కి డబ్బులు కట్టాలమ్మా. అది కదరా, ఇది మీ చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు, ఆ సంగతి తెలుసు కదా నీకు. అంతకంటే ఇంపార్టెంట్ మా హీరో ప్రెస్టేజ్ కి సంబంధించి. మేడి పంటు లాంటి సినీ పరిశ్రమను చూసి ఎందరో యువతీ యువకులు రంగురంగుల కళల్ని కంటూ చెన్నై, ముంబై, హైదరాబాదు వంటి పట్టణాలకు తరలుతూ ఉన్నారు. వారిలో కొందరే విజయవంతంగా పరిశ్రమలో నిలదొక్కుకోగలిగితే మరెందరో అడ్రస్ కల్లంతై మరెక్కడో తేలుతున్నారు. సినీ పరిశ్రమ తెర వెనుక గమనిస్తే డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్స్, మీటూ, స్మగ్లింగ్, ఫోర్న్,
బ్లూ ఫిల్మ్స్ మొదలగు సమస్యలతో నిండిపోయింది. డ్రగ్స్ ప్రకంపనలతో టాలీవుడ్ వణికిపోతోంది. ఒక దర్శకునితో సహా దాదాపు 12 మంది దాకా డ్రగ్స్ దందాతో లింకులున్నవారున్నారు. వీరందరికీ నోటీసులు అందడంతో టాలీవుడ్ పెద్దలు బెంబేలెత్తిపోతున్నారు. వీటన్నింటి మధ్య సినిమానే ప్రేమించి శ్వాసించిన యువతకు ఏ విధమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది? సినీ జగత్తు ఆరంభంలో సామాజిక కళగా ప్రారంభమైన సినిమా కాలక్రమంలో వ్యాపారమైంది. అతి తక్కువ కాలంలో అతి సులువుగా అత్యధిక ఆదాయాన్ని సంపాదించాలంటే దగ్గరదారి సినిమా నిర్మాణంగా మారింది. అందువల్ల సాంప్రదాయ పెట్టుబడిదారులు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవాలనుకునేవారు పలు స్వదేశీ విదేశీ ఫైనాన్స్ కంపెనీలు సినీ నిర్మాణంలో పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. తమ పెట్టుబడులకు లాభాలే లక్ష్యంగా దర్శక నిర్మాతలు సామాజిక బాధ్యతను గాలికి వదిలేస్తున్నారు. ఇది పెట్టుబడి లాభాలతో కూడిన పరిశ్రమ అని సినీ పెద్దలు వ్యాఖ్యానించడం కూడా శోచనీయం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.